సమ్మర్ అనగానే మనకు బాడీ చాలా వేడి చేస్తుంది కదండి. మనం వెంటనే వేడి తగ్గించుకోవాలంటే ఈ స్వీట్ తినాలండి. మామూలుగా స్వీట్ తింటాం కదా, కానీ సమ్మర్లో ఈ స్వీట్ చేసుకొని తినండి, హెల్త్ కూడా చాలా మంచిది. దీనికి ముందుగా ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకోవాలండి. పిండి సగ్గు బియ్యం ఉంటుంది కదండి, తెల్లగా ఉంటాయి కదా, అవి తీసుకోవాలండి. ఆ సగ్గు బియ్యం అతని స్వీట్ కరెక్ట్గా వస్తుంది. ఒక కప్పు తీసుకోవాలండి. ఏ కప్పుతో మీరు సగ్గు బియ్యం తీసుకుంటారో ఆ కప్పుతోనే మిగతాన్ని కూడా తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని నీట్ కడిగేసుకోవాలండి. సగ్గు బియ్యం అంతా కూడా నీళ్ళు వంపుకున్న తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో మనము సగ్గు బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతోనే 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. మీరు ఎప్పుడు కూడా టేస్ట్ చేసి ఉండండి, స్వీటు అంత బాగుంటుంది. ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి, ఇంకా జన్మలో మర్చిపోలేరండి. దీని రుచి అంత బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 3 గంటల సేపు నానబెట్టి ఉంచుకోవాలండి. 3 గంటల తర్వాత చూడండి బాగా సాఫ్ట్గా అయిపోయాయి. కరెక్ట్గా మీరు 3 గంటల సేపన నానబెట్టి ఉంచుకోవాలండి. ఇప్పుడు మనము మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. ఇలా మనము పిండి సగ్గు బియ్యమే తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా ఆ నీళ్ళు పోసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇప్పుడు కాస్త ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మళ్ళా 1 కప్పు వేసుకోవాలండి వాటర్. మనం నానబెట్టి వచ్చినప్పుడు 2 కప్పులు వాటర్ పోసాము, మళ్ళీ మిక్సీ పట్టుకునేటప్పుడు మరొక కప్పు కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి. బాగా మెత్తని పేస్ట్లాగా మిక్సీ పట్టుకోవాలి. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉండాలండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పిండి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకొని ఏ కప్పుతో మనం సగ్గు బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతోనే ఫుల్గా మనము 2 కప్పులు బెల్లం తీసుకోవాలండి. పొడి చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులో 1-2 కప్పులు వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బెల్లం అంతా కూడా చక్కగా కరిగేంతవరకు కరిగించుకోవాలి. పాకం అంతా ఏం అవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది. చూడండి చక్కగా బెల్లం కరిగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న బాదం జీడిపప్పును వేసుకోవాలి. ఇవి దోరగా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి మాడిపోకుండా. చూడండి మంచి కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే మనం నెయ్యిలోకి మనం మిక్సీ చేసి ఉంచుకున్నాం కదండి సగ్గు బియ్యం పేస్ట్ని ఇందులో వేసుకోవాలండి. సిమ్లో ఉంచుకోవాలి. ఇదంతా కూడా చక్కగా కలుపుకోవాలండి. ఇది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. 1-2 నిమిషాల పాటు కలుపుకోవాలి. 2 నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు సిమ్లో ఉంచుకొని మనము బెల్లం నీళ్ళు ఇందులో ఫిల్టర్ చేసుకోవాలండి. మీకు బెల్లంతో చేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు బెల్లం ప్లేస్లో చక్కెర కూడా తీసుకోవచ్చు అండి, షుగర్తో కూడా చేసుకోవచ్చు. చూడండి ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి, ఎంత డస్ట్ ఉందో చూసారా. ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇదంతా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా ఇలా కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం కంటిన్యూగా ఇలా కలుపుతూ ఉండాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇదంతా ఉండలు లేకుండా ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండగానే మనకు మంచి కలర్ వస్తుందండి. చూడండి కలర్ అనేది చక్కగా చేంజ్ అయ్యింది, అలాగే కాస్త దగ్గరకు వస్తుంది చూసారా. ఇప్పుడు మనము హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. కాసేపు మీడియం ఫ్లేమ్లో కాసేపు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో 1-2 టీ స్పూన్లు నేను నెయ్యి వేసుకున్నానండి. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా కలుపుకోవాలి. కంటిన్యూగా ఇలా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మరొక 2 టీ స్పూన్లు నేను నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కూడా ఎక్కువ పట్టదండి, నేను టీ స్పూన్తోనే వేస్తున్నాను. చూడండి ఇలా బాగా కలుపుకోవాలండి, నెయ్యి అంతా కూడా చక్కగా కలిసేలాగా. చాలా సిల్కీగా ఉంటుందండి. చూడండి నేను వేసింది చిన్న స్పూన్తోనే వేసాను కదా నెయ్యి, చూసారా ఎంత చక్కగా ఉందో క్రీమీగా. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పొడి వేసుకోవాలి, అలాగే వేయించుకున్న బాదం జీడిపప్పును వేసుకోవాలి. అలాగే చివర్లో నేను మరొక 2 టీ స్పూన్లు నెయ్యి వేస్తున్నానండి. మొత్తం కలిపి మనకు 5 టేబుల్ స్పూన్లు కూడా నెయ్యి పట్టదండి. నెయ్యి మీరు కాస్త ఎక్కువ తినేటట్లయితే ఇంకాస్త నెయ్యి కూడా ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండి. నెయ్యి అస్సలు తిన్నవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కావాలంటే స్మెల్ లేకుండా ఉండే ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి. చూడండి చక్కగా ఇలాగొస్తే సరిపోతుందండి. మనం గరిటతో ఇలా తిప్పామనుకోండి ఇలా కాస్త గట్టిగా కనిపిస్తుంది చూసారా. ఇలాగ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకోవాలండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాము. చూడండి ఎంత స్మూత్గా సాఫ్ట్గా ఉందో, నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. చాలా కమ్మగా ఉంటుంది టేస్టు. ఎంత బాగుంటుందంటే మాటల్లో చెప్పడానికి లేదండి ఈ స్వీట్ గురించి, అంత బాగుంటుంది. ఈ సమ్మర్లో మీరు కూడా ఇలా స్వీట్ చేసుకొని తిని మీ బాడీని కూల్ కూల్ చేసుకోండి. చేసిన తర్వాత ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ స్వీట్ మనం బయట ఉంచామంటే 4 డేస్ నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 డేస్ అబవ్ కూడా ఉంటుందండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఎలాగొచ్చింది తప్పకుండా
కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.